బ్రో, నువ్వు మెడికల్ రెప్? అంటే లవ్ మ్యారేజ్ అనమాట? అవును సార్. ఎప్పటి నుంచి కనపడటం లేదు? 2 రోజుల నుంచి సార్. ముందు ఎఫ్ఐఆర్ రాయించండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. సార్ ప్లీజ్ సార్, తను ఎలాగైనా కనిపెట్టండి సార్. మనకంటూ మనకు ఒక బిడ్డ కావాలి. ఆ బిడ్డ, ఆ బిడ్డను నాన్న అని పిలవాలి. నీకు వల్లనే నా బిడ్డ కూడా ఉండాలంటావా? అంత కర్మ నాకు పట్టలేదు. నా బిడ్డనైనా నా ఇష్టం వచ్చినట్టు కంటాను. నువ్వు, నీ వంశం, నీ పిల్లలు అని నీ బానిసగా పడుండనా? స్వేచ్ఛకి తగ్గట్టు నేను తల్లివ్వగలను. దీనికి మొగుడు అవసరం లేదు, ఇంకొకరితో అవసరం లేదు. ఎవరో ఒకరి కేవలం 23 క్రోమోసోమ్స్ ఉంటే చాలు. నువ్వు కావాలంటే పేరుకి తండ్రి. స్టార్టింగ్ పాయింట్ డబ్బేనని నీకు నాకే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ. ది విజన్ ఇస్ నౌ క్లియర్. వరం హాస్పిటల్లో రెగ్యులర్గా ఫర్టిలిటీ మెడిసిన్స్ అప్లై చేసే మెడికల్ రెప్స్ ఎవరెవరో నాకు తెలియాలి. ఓకే సార్. రవి సార్, 2009 క్రిస్మస్కి ముందు రోజు, అంటే డిసెంబర్ 24, R6 పోలీస్ స్టేషన్లో తన వైఫ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మాథ్యూస్ అనే వ్యక్తి అడ్రస్సు, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. గెట్ ఇట్? Yes, sir. Sir, మీరు? వరం హాస్పిటల్, డాక్టర్ తులసి. పిల్లలు పుట్టిన వాళ్ళకి US లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంతమందికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇక్కడే నా పిల్లలు నా వంశం అని అల్లాడతారు. కల్చర్లో ఊరిపోయిన సెంటిమెంటల్. ఇంకొకళ్ళ స్పర్మ్ అని తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? 100 మందిలో 10 మందే ఒప్పుకుంటారు. 10 మందికి చేస్తే బిజినెస్ కాదు, 100 మందికి చేస్తేనే బిజినెస్. ఆడవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు, మగవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు కలిసినప్పుడే పిండం అవుతుంది. ఆ 23 మగ క్రోమోజోమ్స్ కణాలు ఏ వ్యక్తివని నిర్ణయించింది మేమే, డాక్టర్స్. We are the gods! And it is Operation 23. That's a business. ఈ నేలగా ఎంతో మందికి ఇలా చేశాం. ఇంతవరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఇప్పుడు నీ వల్ల 3 క్లయింట్స్ చచ్చిపోయారు. ప్రూఫ్ ఉందా? సెంటిమెంట్. సార్, ఇతను స్పర్మ్ బ్యాంక్ అసిస్టెంట్. మీకు తెలుసు అనుకుంటా, పేషెంట్కి తెలియకుండా 23 ఫ్రోజన్ స్టోరేజ్లో మేము ఇల్లీగల్ గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య కణాలకు బదులు నీ వీర్య కణాలను మార్చి పేషెంట్ ని బ్లాక్మెయిల్ చేశావు. నువ్వు వీడిని అడ్డం పెట్టుకుని క్లయింట్స్ డేటా సంపాదించావు. మాకే తెలియకుండా పేషెంట్స్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. ఇక్కడ మేము చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్. నువ్వు ఈ గుట్టంతా రట్టు చేసి పరువు తీకు. కుదరదంటే? మెడికల్లో ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు. నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్. తులసి రామకృష్ణ గారిని కలవాలి. మేడం దేంతో మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. థాంక్ యూ. Thank you.
మీరు చేసే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్ లో ఇల్లీగల్ గా చేస్తున్న కేసులకు మీరు ఇచ్చే కోడ్ 23. అది మిస్యూజ్ చేసే డబ్బు దోచేదే ఈ బ్లాక్ మెయిల్ టీమ్. మీకిది బిజినెస్, వాళ్ళకిది బ్లాక్ మెయిల్. అది సరే అభినయ, ఐ మీన్ మీ వదిన బ్లాక్మెయిల్ వల్ల చనిపోయిందేగా? కాదు, ఈ సొసైటీ నిందల్ని విని సహించలేక భరించలేక ఎలాగైనా ఒక బిడ్డను కంటే చాలని తప్పించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీక్నెస్ ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే మీలాంటి డాక్టర్సే మా వదిన, సారీ మిస్సెస్ అభినయ్ చావుకి కారణం. సారీ సార్. మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి. ఏది మెడికల్ సైన్స్? పుట్టబోయే బిడ్డ స్కాన్లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే, ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదల? నో, ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్. పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబార్షన్ చేయడం మెడికల్ సైన్స్. కానీ కామన్తో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబార్షన్ చేయడం ఎదుగుదల? ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్. అటువంటిదే ఇది కూడా. తల్లి కావాలి అన్న తపనతో ఇంజెక్షన్, టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ లో బిడ్డల్ని కనడం మెడికల్ సైన్స్. బట్ దిస్ ఇస్ మెడికల్ క్రైమ్. డాక్టర్స్ అందరం దైవంగా నమ్ముతాం, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని, నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు. తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి. అందుకు లీడ్స్ అండ్ ఎవిడెన్స్ ఇవే. వీళ్ళు నలుగురు ఆర్ఫన్స్, ఒకే హోమ్లో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ నలుగురే ఈ మొత్తం వ్యవహారానికి కారకులు. ఏం విజయ్, టేకప్ చేసిన కేసు పూర్తి అవుతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చినవే కదరా, నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నే డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కాదు, అదే నీ వుడ్ బి గీత. ఏమంటున్నావు? నా మీద పొగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్ది కొద్దిగా చావుకి దగ్గరవుతోంది. తను ఎక్కడరా, ఎక్కడుంది? 23. షిట్.
slow and painless. Attacks your respiratory system, causing and eventually death. Pulse kotti kotti ga taggi. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically. Chance, Vijay. ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిలిని చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను, తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. Much more valuable than money. Emotional attachment. Sudden ka abhaashan ik sita padte, just like that. Naa pita ni chappat aani ka alta varra. That's why I bloody killed her. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది?